స్వాగతం ఫ్రెండ్స్ అందరికి కూడా. ఈరోజు మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవ్వడం అనేది జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్. సో ముందుగా మన లాంగ్ బిల్డప్లో నిన్న మనకి షార్ట్ కవరింగ్ అనేది కనిపించింది ఫ్రెండ్స్ దీంట్లో ఐఎక్స్లో. అదేవిధంగా మనకి లాంగ్ బిల్డప్ అనేది టాటా మోటార్స్లో కనిపించింది. టాటా మోటార్స్ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ దగ్గర నుంచి మనకి ఒక 60 పాయింట్స్ మూవ్ అనేది కనిపిస్తుంది. సో లాంగ్ రన్లో దీంట్లో మంచి పొటెన్షియల్ కనిపిస్తుంది. చూడండి, ఈ లెవెల్ అనేది మనకి 360 దగ్గర 3 టైమ్స్ రెసిస్టెన్స్ ఫేజ్ అయింది. అక్కడి నుంచి కూడా బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఈవెన్ బ్రేక్అవుట్ దగ్గర నుంచి తీసుకున్నా సరే ఇట్స్ ఎ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఐఎక్స్లో నిన్న షార్ట్ కవరింగ్ అనేది కనిపించింది. ఈరోజు టాప్ గెయినర్గా అగైన్ 11% అనేది పెరిగింది. అఫ్ కోర్స్ ఐఎక్స్ అనేది మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసాం, ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనకి ముఖ్యంగా ఐఎక్స్, టాటా మోటార్స్, ఈవెన్ టాటా పవర్ కూడా వెరీ గుడ్ స్టాక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ లాంగ్ రన్లో. అఫ్ కోర్స్ జిఎంఆర్ ఇన్ఫ్రా మనం ఆల్రెడీ యాడ్ చేసాం మన పోర్ట్ఫోలియోలో. ఓకే, సో పవర్ సెక్టారు స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి కోల్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోయింది, దాని ఇంపాక్ట్ అనేది పవర్ సెక్టర్ మీద చాలా పడుతూ ఉందన్నమాట. సో దీనికి కొద్దిగా డిమాండ్ అనేది పెరిగే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ప్రీమియమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. దాని తర్వాత షార్ట్ కవరింగ్లో ముఖ్యంగా ఎంసీఎక్స్, ఎన్ఎండిసి, ఇండిగో అనేది షార్ట్ కవరింగ్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా షార్ట్ బిల్డప్ చూస్తే ఫ్రెండ్స్ అల్ట్రాటెక్. బట్ షార్ట్ బిల్డప్ జరిగినప్పుడు కూడా మనకేంటంటే పెద్దగా ప్రైసెస్ ఫ్లక్చువేషన్స్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఓవరాల్ సెంటిమెంట్ అనేది మనకి స్ట్రాంగ్ బుల్లిష్నెస్లో ఉంది కాబట్టి షార్ట్స్ యాడ్ చేయడానికి ఆలోచిస్తున్నారని చెప్పేసి డేటా నుంచి క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే లాంగ్ తీసుకున్నారో ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. దాంట్లో రామ్కో సిమెంట్, గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ సెయిల్ ఇండస్ట్రీ బ్యాంక్. ఇకపోతే ఫ్రెండ్స్ మనం ఒకసారి ఆప్షన్స్ డేటా అనేది చూద్దాం. ఈ ముఖ్యంగా ఈ ఆప్షన్ డేటా అనేది నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే లాంగ్ 18,000 కాల్ అనేది చాలా అగ్రెసివ్గా ట్రేడింగ్ అనేది జరిగింది. ఓకే, ఐ మీన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. అక్కడ నుంచి కూడా 18,000 పైన మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది హ్యూజ్గా బిల్డింగ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా 17,800 అనేది మనకి ఏంటంటే ఆ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయింది. సో అఫ్ కోర్స్ ఏంటంటే మనకి 18,000 పైన కాల్ రైటింగ్ జరుగుతుంది. ఎస్పెషల్లీ 18,500 దగ్గర మాత్రం అగ్రెసివ్గా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత డైరెక్ట్గా 18,300 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇమీడియట్ హర్డల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి 18,300, దాని తర్వాత 18,500 అనేది కనిపిస్తుంది నిఫ్టీలో. అదేవిధంగా వాల్యూమ్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం కూడా మార్కెట్ అంతా కూడా యూనిడైరెక్షన్లో మూవింది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ వెల్ అండ్ గుడ్ అని చెప్పొచ్చు. దాన్ని కూడా చూద్దాం. ముఖ్యంగా వాల్యూమ్స్ 18,000 దగ్గర హెవీగా మనకి ట్రేడింగ్ అనేది కనిపించింది. దాని తర్వాత 18,100 కాలు, 17,900 పుట్, ఈ మూడింటి దగ్గర ఏంటంటే హ్యూజ్గా ట్రేడింగ్ యాక్టివిటీ అనేది మనకి కనిపించింది. మనం నేను చెప్పుకున్నాం ఫ్రెండ్స్, పుట్ సైడ్ ఐవీస్ అనేది జనరల్గా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హెడ్జింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం పుట్స్ అనేది బై చేయడం జరుగుతుంది. బట్ రైట్ నౌ ఏంటంటే మనకి ఓ రకంగా కాల్స్కి ప్రీమియం ఎక్కువగా కనిపిస్తుంది చూస్తే, అంటే లిటిల్ బిట్. బట్ ఏంటంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత ఫ్రెండ్స్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్గా మూవ్ అనేది దగ్గర దగ్గర 700 పాయింట్లు మూవ్ అయింది మనకి బ్యాంక్ నిఫ్టీలో. మనకు చూసుకుంటే ఫ్రెండ్స్ 38,500 దగ్గర మాత్రమే కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. బట్ చూడండి, 38,000 మనకి పుట్ అనేది హెవీగా రైటింగ్ అనేది చేశారు. అంటే ఏంటంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. దాని కింద లెవెల్స్ అన్నీ కూడా ఈవెన్ 37,000 దాకా కూడా మొత్తం కూడా హెవీగా షార్ట్ చేయడం అనేది జరిగింది పుట్స్. దాని తర్వాత మేజర్ రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 39,000 మాత్రమే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వాల్యూమ్స్ చూడండి, ఈరోజు మొత్తం కూడా కాల్ సైడ్ అనేది హెవీగా పెరిగింది. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్లో నడిచింది కాబట్టి హెవీగా కాల్స్ బయింగ్ సెల్లింగ్ జరిగింది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ పీసీఆర్ లెవెల్స్ అనేది మనకి కాల్ సైడ్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఐవీ లెవెల్స్ యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు వీక్గానే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే స్పాట్ ప్రైసు అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కొద్దిగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, ఆర్బిట్రేజ్ అంటాం. దానివల్ల ఏంటంటే మనకి పుట్ సైడ్ ఐవీస్ అనేది కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన చార్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇంతకుముందు మాట్లాడుకున్నాం అరవింద్ ఫ్యాషన్స్ అని చెప్పేసి. అరవింద్ ఫ్యాషన్స్ మనకేంటంటే కన్సోల్టేషన్ తీసుకుంటూ ఉంది. దీంట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే మెయిన్గా ఏంటంటే దీన్ని మనం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసాం. ఈవెన్ 220 ఆడ్ లెవెల్స్ దగ్గర మనకి ఇక్కడ
ఒక కన్సోలిడేషన్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి కొద్దిగా ఎవరైనా పొజిషన్స్ ప్రాఫిట్స్ ఉంటే ట్రిమ్ అనేది చేసుకోవచ్చు, మళ్ళీ పుల్ బ్యాక్లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక అప్డేట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయినప్పుడు నేను అప్డేట్ ఇచ్చాను, ఈవెన్ మన టెలిగ్రామ్లో అండ్ ఈవెన్ ట్విట్టర్లో ఈవెన్ యూట్యూబ్లో కూడా. ఓకే, సో 192 నుంచి మనకి ఏంటంటే 367, ఇట్స్ ఎ గుడ్ మూవ్. దాని తర్వాత ఐఎక్స్ కూడా ఎక్స్ట్రీమ్గా రన్ అయింది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది దీంట్లో చేసుకోవచ్చు. మనకి దగ్గర దగ్గర ఏంటంటే 450 నుంచి కూడా 800 ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, మంచి పొటెన్షియల్ మూవ్ అని చెప్పొచ్చు. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే దీంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఈవెన్ 75% మూవ్ అనేది కనిపిస్తుంది కాబట్టి. సపోజ్ మన దగ్గర ఒక 10 క్వాంటిటీ అనేది ఉంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 5 క్వాంటిటీ లేదా 4 క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అనేది చేసుకుని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం మంచి పద్ధతి. అయితే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో చాలామంది ఏంటంటే మంచి మొమెంటం అండ్ దాన్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఓకే, దాని తర్వాత ఆ ట్రెండ్లో మనం ఎలా ఉండొచ్చు అనేది ఇక్కడ సెటప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ 9 and 21 అనేది యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రెండు కూడా మనకేంటంటే చాలా వరకు సపోర్ట్ చేస్తాయి. ఈవెన్ 2 మినిట్స్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఏంటంటే మీరు మార్కెట్లో పుల్ బ్యాక్లో యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఈ యావరేజ్ ప్రైస్ అంటాం, ఈవెన్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే యావరేజ్ ప్రైస్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది బౌన్స్ అవుతూ ఉందో, ఇక్కడ చూడండి మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరగలేదు, స్ట్రాంగ్గా మూవ్ అయింది. ఇది మార్నింగ్ 9:15 స్టార్ట్ అయింది మార్కెట్, దాని తర్వాత ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మీకు ఇక్కడ క్యాండిల్స్టిక్స్ అనేది రిజెక్షన్ లేదా మంచి క్యాండిల్స్టిక్స్ అనేది కనిపిస్తూ ఉంటాయో ఈ లెవెల్స్ దగ్గర ఏంటంటే మీరు మార్కెట్లో డిప్ బై అంటాం యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి బయటకు వస్తుందో అక్కడ మీరు మళ్ళీ ఏంటంటే ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంది, దాని తర్వాత ఈ లెవెల్స్ దగ్గర మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బెస్ట్ ఏంటంటే మనకి నాయిస్ అనేది తగ్గించుకోవడం కోసం మనం హికనాషి క్యాండిల్స్టిక్ను కూడా యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఏంటంటే చాలా వాటికి నాయిస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఒక ఇండెసిషన్ క్యాండిల్, మళ్ళీ పుల్ బ్యాక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ టచ్ అయింది, దాని తర్వాత ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నుంచి బౌన్స్ అవుతుంది, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నుంచి బౌన్స్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే మేబీ స్టాప్ అవుట్ అవ్వచ్చు, దట్స్ ఓకే. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ క్రాస్, పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఎల్లోది మనకి 9 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ గ్రీన్ కలర్ ఏంటంటే మనకి 21 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో చాలామంది ఏంటంటే ట్రెండ్లో ఉండలేకపోతున్నాం అంటుంటారు కదా. ఎప్పుడైతే మనకి మార్కెట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వచ్చి బౌన్స్ అనేది జరుగుతుందో అక్కడ ఏంటంటే లోవర్ రిస్క్ అండ్ హై రివార్డ్ అనేది ఉండే అవకాశం ఉంది. ఆ లెవెల్స్ దగ్గర ఏంటంటే మీరు బయింగ్ అనేది చేసుకొని స్మాల్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనం 200 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 200 డేస్ మూవింగ్ యావరేజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి బిగ్గర్ పిక్చర్లో మనకి తెలుస్తూ ఉంటుంది ఓవరాల్గా మార్కెట్ యొక్క కండిషన్. ఈరోజు చూస్తే 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఒక కన్సోలిడేషన్ అని చెప్పొచ్చు. ఈ కన్సోలిడేషన్ బాక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మూవింగ్ ఏదైతే లోవర్ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయో 9 and 21 డేస్ మూవింగ్ యావరేజెస్ వాటిని సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ ఏంటంటే చిన్నగా మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనకి 38,200 దగ్గర మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఈ లెవెల్ దగ్గర ఏంటంటే కొద్దిగా కన్సోలిడేషన్ జరగవచ్చు, జరిగి అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేస్తే మళ్ళీ లో రిస్క్ హై రివార్డ్ ట్రేడ్ దొరికే అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఈ సింపుల్ టెక్నిక్స్ అనేది మీరు ఫాలో అవటం వల్ల ఏంటంటే దాదాపుగా మీరు నాయిస్ అనేది అవాయిడ్ చేయగలరు. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ఒక స్ట్రాంగ్ వ్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే. ఒకవేళ ఎవరైనా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద లింక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళతో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ మల్టిపుల్ చార్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ సపోజ్ నేను ఇక్కడ ఒకవైపు బ్యాంక్ నిఫ్టీ, ఇంకోవైపు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని కూడా మనం ఏంటంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ ఇండికేటర్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనం దగ్గర 8 చార్ట్స్ అనేది మనకు వచ్చిన మనకి నచ్చిన చార్ట్స్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు పెద్ద మానిటర్ ఉంటే లైక్ 40 inch 50 inch ఏంటంటే మీరు 12 దాకా కూడా వెళ్ళచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళు 8 స్క్రీన్స్ అనేది ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ డిఫరెంట్ చార్ట్స్ మీరు ఒకే టైంలో
ఒకే ఇండికేటర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ ఇండికేటర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దాని వెంటే మీకు ప్లస్సే అవుతుంది కానీ మైనస్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా నేను రెండు విండోస్ అనేది పెట్టుకుంటాను, ఒక దాంట్లో హికనాషి అండ్ ఒక దాంట్లో నార్మల్ క్యాండిల్ స్టిక్స్ అనేది ఫాలో అవుతుంటాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజుకి స్టే ట్యూన్.